తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైనదని, ఎందుకంటే ఉద్యమంలో ప్రజలు అవగాహన కలిగి తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొనాలో చెప్పిన ఘనత జర్నలిస్టులదేనని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని స్థానిక టీఎన్జీఓ బిల్డింగ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీనియర్ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు జర్నలిస్టులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఉద్యమంలో ప్రజలకు అవగాహన కల్పించి తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొనాలని చెప్పిన ఘనత జర్నలిస్టులదే అన్నారు. పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో 50% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని కోరారు. ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలనే దిశగా మన వర్కింగ్ జర్నలిస్ట్ ధర్నాలు సభలు నిర్వహించాలని తెలిపారు. 20 సంవత్సరాలు అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్లు ఇవ్వాలని, ఒకప్పుడు పోలీసులు అంటే ప్రజలు భయాందోళనలో ఉండేవారు కానీ ఇప్పుడు పోలీసులు అంటే ఫ్రెండ్లీగా ఉండడం వలన మనకు వాళ్లకు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షులు కోల్పుల వివేకానంద, పట్టణ అధ్యక్షుడు గోవర్ధన్ చారి, తంగళ్లపల్లి రవికుమార్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొత్త నరసింహ, దుడుకు రామకృష్ణ, కాజాబాయ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. వివేకంగా పనిచేసిన వారికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి, అది అరుడైన వారందరికి కూడా, ఛానల్స్ ఉన్న వారు కూడా అందరికి కూడా ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తూ ఎన్నో విజయాలను సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యల పరిష్కారం కోసము టీడబ్ల్యూజీఎస్ ప్రత్యేకంగా చర్చలు జరిగే సమయంలో మనకు ప్రాధాన్యత ఇవ్వడము సంతోషదాయకము. చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ డీసీపీ కార్యవర్గ సభ్యులు దుడుకు రామకృష్ణ గారికి, డీసీసీ మాజీ కార్యదర్శి తగ్గలకర రవికుమార్ గారికి డీసీసీ శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు. జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టులు గుర్తించి ఒక సన్మాన కార్యక్రమం చేపట్టాలని కార్యక్రమం తీసుకున్నటువంటి జర్నలిస్టు ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత ఛాలెంజింగ్ రోల్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు కూడా అల్మోస్ట్ చేంజెస్ ఉంటాయి. మార్నింగ్ నుంచి చేంజెస్ రోల్ కూడా మారుతుంది. మనం చూస్తే సోషల్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. సో ఇన్ని చేసుకుంటూ కూడా మార్నింగ్ నుంచి రిపోర్ట్ చేయకుండా సొసైటీని ఎడ్యుకేట్ చేస్తుంది, టీచర్స్ క్లాస్ రూమ్ లో ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇంకా సమస్యలు అక్కడే ఉన్నాయి కనుక దీనిపైన కూడా వచ్చిన అందరూ కూడా మాట్లాడి తమ యొక్క అభిప్రాయం తెలియాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందరూ కూడా సమావేశం అయిపోయిన తర్వాత ఉండాలి. తర్వాత సీనియర్ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ సమావేశానికి మన జిల్లా అధ్యక్షుడు కృష్ణ వేద గారు అధ్యక్షత వహించి కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాం.